గతంలో సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ తాగునీటి పైప్ లైన్ రోడ్డు కోసం భూములు కోల్పోయారు రైతులు. కొన్నేళ్ల క్రితం బీహెచ్యుఎల్, బీడీఎల్, జీడీఎఫ్, ఐఐటి, జాతీయ రహదారుల ఏర్పాటు కోసం చిన్న సన్నకారు రైతుల నుంచి భూములను తీసుకున్నారు. కానీ సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం మరోసారి తమ భూములే లాక్కుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు సంగారెడ్డి పరిసర గ్రామాల ప్రజలు. సంగారెడ్డి జిల్లాలో ఏ అభివృద్ధి ప్రాజెక్టులు పెట్టినా పేద రైతుల భూములు కోల్పోయే పరిస్థితి వచ్చింది. గతంలో ట్రిపుల్ ఆర్లో బడా రాజకీయ నాయకుల భూములు, రియల్ వ్యాపారుల భూములు, కంపెనీలకు చెందిన భూములను కాపాడేలా భూ సర్వే, భూసేకరణ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం పెద్దల భూములు కాపాడేందుకు రియల్ వ్యాపారుల వెంచర్లకు అండగా ఉండి రైతుల భూములు లాక్కునేలా సర్వే చేసిందని చెబుతున్నారు. వాటిని రీసర్వే చేసి తమ భూములు కాపాడాలని కోరుతున్నారు పెద్దాపూర్ రైతులు. సర్వే కోసం వచ్చిన రైతులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలంటున్నారు బాధిత రైతులు. లేదంటే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కన సదాశివపేట మండలం, కొండాపూర్ మండల ఇంకి ఆనుకొని ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో గిర్మాపూర్, పెద్దాపూర్ గ్రామాల మధ్యన ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తూ ఉన్నాయి. ఈ రింగ్ రోడ్లో మొత్తం కూడా దాదాపు 200 ఎకరాల భూముల్ని రైతులు కోల్పోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న రైతులే. ఈ రైతులకు సంబంధించింది భూసేకరణ చట్టం ప్రకారము నష్టపరిహారము ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు బలవంతంగా దౌర్జన్యంగా వచ్చి రైతుల యొక్క కాన్సెంట్ లేకుండా ఆ భూములలో సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. అన్నందుకు అక్కడ పోలీసులను పెట్టేసి భయభ్రాంతులకు గురి చేస్తూ రైతులను అరెస్ట్ చేసి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది కరెక్ట్ అయింది కాదు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలోని గిర్మాపూర్, సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపూర్ శివారులో అధికారులు డిజిటల్ భూ సర్వే నిర్వహించారు. సర్వేకి ఎలాంటి అడ్డంకులు జరగకుండా ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు. అయితే ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డు వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన తర్వాతే భూ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న భూములను కోల్పోతే తమకు జీవనోపాధి ఎలా అని అంటూ పెద్దాపూర్ 65వ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడ పంట పండించుకునే పరిస్థితి కూడా లేదు. కౌలుకు పెట్టుకుంటే కూడా ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు ట్రిపుల్ ఆర్ వాళ్ళు వస్తుండ్రో, ఎప్పుడు లాక్కొని పోతుండ్రో దేశంలో ఎవరు కూడా భూములు కూడా పట్టుకోవడం లేదు. తర్వాత ఈ ట్రిపుల్ ఆర్లో ఎప్పుడైనా భూములు లాక్కపోవచ్చు అని చెప్పేసి ఏదైనా అప్పు చేసుకుందామంటే కూడా అప్పు కూడా పుట్టకుండా అయిపోయింది ఈ దీని వలన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ గిరిమాపురం గ్రామస్తులము ఈ ట్రిపుల్ ఆర్కు ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉన్నాం. మేము సంపాదించిన ఆస్తులు అమ్ముకోవద్దని ఉంచుకున్నారు. ఆ భూములు ఇప్పుడు అన్నీ కోల్పోతున్నారు. ఆ భూములు రైతులకు నష్టపరిహారము భారీ ఎత్తున కట్టియాలని, 6 కోట్లు నడుస్తుంది, 3 కోట్ల వరకన్నా కట్టియాలని కోరుచున్నాం. ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డు మ్యాప్ చేంజ్ చేయాలని మేము సర్వేను ఆపితే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి సర్వే బలవంతంగా సాగించారు. ఉత్తర భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణం కోసం భూమి సేకరిస్తుండటంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత 40 ఏళ్లలో జిల్లాలో సింగూరు ప్రాజెక్ట్, హైదరాబాద్ తాగునీటి పైప్ లైన్ రోడ్, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడిఎఫ్, ఐఐటి, 3 జాతీయ రహదారుల ఏర్పాటు కోసం చిన్న సన్నకారు రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకుని సరైన నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపణలున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు, కంపెనీలకు చెందిన భూములను కాపాడేలా భూ సర్వే, భూసేకరణ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సౌత్ నుండి వాళ్ళు తీసుకెళ్లడానికి కూడా ఎలాంటి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఆయకట్టు ప్రాంతము. ఇక్కడ మల్కాపూర్ చెరువని ఉంటుంది, దాని కింద ఆల్మోస్ట్ ఒక 14-15 గ్రామాలకు ఒక 900 ఎకరాల వరకు పారకం ఉంటుంది నీరు. ఈ రింగ్ రోడ్ ఇక్కడ అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఉన్న నేషనల్ హైవే NH 65ని ఆల్రెడీ 4 లైన్స్ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇంకొక 4 లైన్స్కి ఆల్రెడీ ఉంది ఆస్కారం ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా కావాలంటే ఇంకొక 2 లైన్స్కి ఎక్స్ట్రా తీసుకున్నా మాకు పర్లేదు. కానీ ఇట్లా మొత్తం రింగ్ 100 మీటర్స్ తీసుకొస్తే ఒక 500 కుటుంబాలు అందరికీ లాస్ అవుతుంది. మాకు ఇక్కడ అందరూ గుంటల నుండి 2-3 గుంటల నుండి 5-6-10 గుంటల వరకు ఉంది. అందరికీ తాతలు సంపాదించిందే ఉంది. పెద్ద మేము ఇక్కడ కొనాలన్నా కానీ కొనలేని పరిస్థితి. పెద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎకరం 2-3 కోట్ల రూపాయలు పలుకుతోంది. అంత విలువైన భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలంటున్నారు రైతులు.